పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 811 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 592 మంది ఎంపీటీసీలు, 33 మంది జడ్పీటీసీలు, 84 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 102 మంది కౌన్సిలర్లతో పాటు ఒక కో ఆప్షన్ మెంబర్ కూడా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. వికారాబాద్, తాండూరు, మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, కీసర, కందుకూరు, చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయాలతో పాటు ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాపరెడ్డి బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. రాజేష్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా తమ ఓటాకును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 811 మంది టోటల్గా ఓటర్లు ఉండడం జరిగింది. దీంట్లో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 84 మంది కార్పొరేటర్లు కూడా తమ ఓటాకును వినియోగించుకున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 7 ఆర్డీఓ ఆఫీసులలో అయితే ఒక ఇబ్రహీంపట్నంలో మాత్రం ఎంపీడీఓ ఆఫీసులో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మాత్రం మాక్సిమం 90% వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కీసర ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నాము. ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా తమకు ఇచ్చిన ఐడి కార్డు ఏదైతే ఉందో దాన్ని చూపించి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే మేయర్ రామ్మోహన్ గారు కూడా కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్, చెప్పండి, ఇప్పటివరకు ఎంత ఓటింగ్ నమోదు కావడం జరిగింది, ఎట్లా ఉంది పరిస్థితి? ఒకటి, మరి దాదాపు ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటింగ్ పరిస్థితి చూస్తే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 65-70% పూర్తయినట్టుగా మరి అన్ని కేంద్రాల నుంచి కూడా సమాచారం వస్తుంది. మరి జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 65 ఓట్ల పైన ఉంటాయి. మరి దాంట్లో ఒక ఎక్స్ ఆఫీసో మెంబర్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా ఎక్స్ మరి కోఆప్షన్ మెంబర్ కార్పొరేటరు, అదేవిధంగా మరి మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా 63 మంది కార్పొరేటర్లు మరి పూర్తి స్థాయిలో ఇలా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి దీంట్లో కందుకూరు ఆర్డీఓ ఆఫీసు, ఇబ్రహీంపట్నం, మరి అదేవిధంగా మల్కాజిగిరి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ ఆర్డీఓ ఆఫీస్, అదేవిధంగా కీసర ఆర్డీఓ ఆఫీసుల పరిధిలో కార్పొరేటర్లు అందరూ కూడా మరి విజయవంతంగా మరి వారి ఓటును పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మరి ఇది ఒక ప్రజాస్వామ్య హక్కు, దాన్ని వినియోగించుకొని మరి ఎవరిని మనకు ఇప్పుడు అభివృద్ధి పదంలో మరి వారిని తీసుకొస్తానికి ఓటు హక్కు పోయి వినియోగించుకోవాలన్న దాంట్లో మరి అందరూ విజ్ఞతతో ఓటేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ బలపరిచిన, మరి కేసీఆర్ గారి బలపరిచిన క్యాండిడేటు మరి పట్నం మహేందర్రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఓటర్లు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారనేది ఓటింగ్ సరళి బట్టి చూస్తే తెలుస్తుంది. సార్, కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే అధిష్టానం ఒక పేరు ప్రకటించింది, తెల్లారితే మాత్రం ఆ అధిష్టానంలో ఉన్న పేరే వెళ్ళిపోయే ప్రసక్తి కనబడింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మరి ఒకటి, ప్రజలు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడెక్కడ కూడా మరి వాటి పట్ల విశ్వాసం కానీ వారి పట్ల ఎక్కడ మరి వారికి ఓటుకు వినియోగించుకోవాలి, ఓటు వేయాలనే ఆలోచనతోటి ఎక్కడ కూడా మరి గతంలో 2-3 ఎలక్షన్లో జరిగిన దాంట్లో కూడా ఎక్కడ లేదు. మరి ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మరి గతంలో మరి టీఆర్ఎస్ సీట్లే కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి గెలుచుకోవడానికి టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మరి వాళ్ళకి కావాల్సిందనికన్నా ఎక్కువ భారీ మెజార్టీ కూడా ఓటర్లు కూడా ఉన్నారు. కాబట్టి భారీ మెజార్టీతో మహేందర్రెడ్డి గారు గెలుతారనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను మార్చిన దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ మరి వారి పట్ల వారికి వారికే నమ్మకం లేక మరి ఒకరు గెలుస్తామని ఒకరు గెలవమని మరి రాత్రికి రాత్రి క్యాండిడేట్లు చేంజ్ చేసి మరి ఇక్కడ ఇదే జిల్లా కాకుండా వేరే జిల్లా క్యాండిడేట్లను కూడా పెట్టుకోవడం, సరే ఏ జిల్లా నుంచి పెట్టినా ఏందైనా వారికి ఆత్మవిశ్వాసం మరి చెదిరిందని చెప్పొచ్చు. కాబట్టి అదే మాకు తొలి విజయం. మరి ఇప్పుడు మరి ఈరోజు ఎలక్షన్ సరళి చూస్తే మరి టీఆర్ఎస్ బలపరిచిన మహేందర్రెడ్డి గారు మరి భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకంతో ఉన్నాం. మీకు సంబంధించి మీ ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, మీ ఇక్కడ అందరు కార్పొరేటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు మీతో పాటు? డెఫినెట్గా మరి ఇక్కడ 2 ఓట్లు ఎల్బీనగర్ సంబంధించి ఇక్కడే ఉంటాయి. మరి అదేవిధంగా 10 ఓట్లు ఉప్పలకు సంబంధించి, మరి అదేవిధంగా ఒక ఎక్స్ ఆఫీసో మెంబర్ జనార్దన్ రెడ్డి గారు, 13 ఓట్లు మరి కార్పొరేషన్కి సంబంధించిన ఓట్లు ఇక్కడ వినియోగించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ప్రశాంతంగా ఓట్లు జరిగిన శైలి మిగతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నీ కూడా చూస్తే చాలా ఉత్సాహంగా మరి ఓటర్లు పాల్గొన్నట్టు కనబడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి టోటల్గా 84 కార్పొరేటర్లకు సంబంధించిన ఓట్లు ఈరోజు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఎంపీటీసీలు 592, అలాగే జడ్పీటీసీలకు సంబంధించి 33 స్థానాలు ఉండడం జరిగింది. ఇందులో కౌన్సిలర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే 104 మంది కౌన్సిలర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మన కీసర ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన
ఓటర్లలో చూసుకున్నట్టయితే ఎక్సఫిషియో మెంబర్గా ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కీసర ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తంగా 125 మంది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి ఉండడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 104 వరకు కూడా తమ ఓటు హక్కును ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే కందుకూరులో చూసుకున్నట్టయితే ఎంతమంది అయితే ఓటర్లో 108 మంది ఓటర్లు ఉన్నారు, వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే మల్కాజ్గిరికి సంబంధించిన ఆర్డీఓ కార్యాలయం సైనిక్పురిలో టోటల్గా ఎంతమంది అయితే ఓటర్లు ఉండడం జరిగింది, వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే మిగతా ప్రాంతాలైన వికారాబాద్ కావచ్చు, తాండూరు, చేవెలలో కూడా ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును అంటే 50% వరకు కూడా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే లంచ్ అవర్ వరకు టోటల్గా ప్రజాప్రతినిధులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 97% వరకు కూడా ఓటు హక్కు నమోదయ్యే అంటే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీటీసీలకు సంబంధించి 22 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 97%గా ఎలక్షన్కి సంబంధించిన అధికారులు దీన్ని బేరీజ్ వేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 80% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.